మా ముసలోడు కూతురు ఫ్రెండ్ అదా గొడవ చేసేది ఇంతకీ మా ముసలోడు కూతురు ఆ దానివల్ల అంత గొడవ లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చాలా మంచోళ్ళు మా ముసలు తప్పించి మా ముసలు దాని బుద్ధిని దాని కూతురు బుద్ధి ఒకటే మన ఇండియా వాళ్ళు అంటే మా ముసలిదానికి అసలు నచ్చదు నేను దాంతో కొడుకోవడం ఏసీ అయ్యదు ఫ్యాన్ ఒకటిలో పెడతాది టార్చర్ దాంతో స్నానం చేయనివ్వదు బాత్రూంలోకి వెళ్తే తిడతాడు స్నానానికి వెళ్తే తిడతాడు కనీసం లోపలికి వెళ్తేనే తిట్టుకుంటుంది ఎలా తిట్టుకుంటా ప్రతిరోజు అలా భరెంతనే పని చేసుకుంటాను అంటే మనసులో ఫ్యామిలీ అంతా మంచోళ్ళు అది ఒక్కదాని గురించి ఎందుకు అనేసి మళ్ళీ నాకు ఇది ఒకరి తగిలింది అనమాట దాడి కూతురు మంసులుడు కూతురు పర్లేదు ఓర్పు చోర్చుకుంటే ఒంటికి మంచిదని పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు ఎవరు కదా నిన్న నుంచి చాలా మనసు బాధ అంటే మనం చేయలేని తప్పుకి మాటలు పడ్డం అంటే చాలా కష్టం కదా పంచి అత్తగలుగుని మాటలు అనిపించుకోవడం విలువ లేకుండా కారణం లేకుండా అంటాం మా ముసలోడు కూతురు వల్ల ఇదంతా జరిగింది నిన్న 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 ఈ టయానికి కూడా తలపోటు మనసు బాధ అంతే పడాలి వీళ్ళ దగ్గర పనికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పచెప్పేస్తాను నన్ను తీసుకొచ్చిన వాడికి అప్పచెప్పేస్తాను అంది 9 నెలలు వచ్చింది నేను ఇక్కడికి వచ్చి ఎవరు తీసుకుంటాడు 6 నెలలు గడితే వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధాలు ఉండవు సంగతి తెలదేమో మరి తనకి చెయ్యి పాప చెప్పే వీళ్ళు కాదు ఇంకొక ఇంట్లో చేసుకుంటాను అన్నాను ఎంత పెద్ద పెద్ద కేకలో అల్లిపోతాను అనుకుంది నేను ఎందుకు వెళ్ళిపోతాను నేను అంత ఉపచేస్తే అల్లిపోతాను నేను అంత నేను ఎంత ఏడగా మాట్లాడితే అల్లిపోతాను అల్లిపోవలసిన పని లేదు ఈ రోజుల్లో మనలో ఏమైనా తేడా పాడాలున్నా మనలో ఏమన్నా లోపాలున్నా వాళ్ళకే తలదించుకుంటాను తప్ప మనకు తేడా పాడాలేనప్పుడు తలదించుకోవాల్సిన పని లేదు సమాధానం చెప్పడం వచ్చిరాని భాష నాకు సరిగ్గా భాష కూడా రాదు